ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన కొన్ని సంఘటనల తర్వాత ఈ బ్రీఫ్ ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అదేమిటంటే ఈరోజు జీరో అవర్లో నేను అమరావతి రైతులు చేస్తున్న శాంతియుత మహా పాదయాత్ర గురించి, వారికి పోలీస్ వారు కలిగిస్తున్న అడ్డంకుల గురించి, మరి మొన్నే మరి వీళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్ మరి దారుణంగా మరి డొక్కల్లో గుద్దితే, సరే వాళ్ళు ఖండించారు అది వేరే విషయం, బట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, మరి గుద్దితే అతను కూడా మరి ఆసుపత్రి పాలయ్యాడు. అలాగే భోజనాలు చేయనివ్వకుండా మరి కొంతమంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా అడ్డంకులు చేస్తున్నారు. మరి కోర్టు అనుమతి తీసుకుని మరి వారి యాత్ర వారు కొనసాగిస్తూ ఉంటే ప్రాథమిక హక్కులు, పౌరుల ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ కూడా వైలేట్ అవుతున్నాయి. మరి పోలీసులే ఈ రకంగా చేస్తే మరి లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు అయినప్పటికీ మరి ఆ పోలీసే ఈ రకంగా చేసినప్పుడు మరి హోమ్ మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఆ విజువల్స్ అన్నీ కూడా వస్తాయి మీడియాలో డెఫినెట్గా. మరి ఈ సందర్భంగా మరి మా తోటి మా పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి నాయకత్వంలో మరి వాళ్ళు గట్టిగా ఖండించి, దానికి వాడు చెప్పింది ఏంటంటే మరి నా మీద ఒక రెండు నా కంపెనీల మీద రెండు వాటి మీద మరి సిబిఐ కేసు ఎఫ్ఐఆర్ ఉంది, దాన్ని త్వరితగతిన విచారించాలి, అందుకనే మరి ఈయన ఈ రకంగా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే నాకు అసలు అర్థం కదా. అరే ఎన్ని కేసులు ఉన్నాయమ్మా నీ మీద చిట్టి కన్నా, ఎన్ని కేసులు ఉన్నాయి? దగ్గర దగ్గర 36 చార్జ్ షీట్లు నాదైతే అభియోగమే, నేర నిరూపకులను కూడా అవ్వాలా, ఎవడో అభియోగం చేశాడు, వాళ్ళు కూడా నువ్వే ఇన్ఫ్లుయెన్స్ చేశావు, అభియోగం పెట్టారు, ఓకే అది సివిల్ డిస్ప్యూటా క్రిమినల్లా అన్నది తెలుస్తుంది. అంతేకాని 10 సంవత్సరాల నుంచి నా కాలు నొప్పి వచ్చింది, అది నొప్పి వచ్చింది, ఇది నొప్పి వచ్చింది అని చెప్పి 2.5 సంవత్సరాలుగా కోర్టుకి తప్పుడు మాటలు చెప్తూ వెళ్ళకుండా తెలుస్తుంది, ఇవాళ రేపు అది కూడా కోర్టుకి ఆగ్రహమని వస్తుంది. మరి ఇవన్నీ చేసి పెట్టుకుని ఇన్ని పెట్టుకుని అసలు మాట్లాడాలంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే అన్ని కేసుల్లో చార్జ్ షీట్లు నేరం, ఇది నువ్వు చేసిన నేరం అని చెప్పి చెప్పి 36 చార్జ్ షీట్లు, సిబిఐ చార్జ్ షీట్లు, ఈడీ చార్జ్ షీట్లు అన్ని 36 చార్జ్ షీట్లు వెనక పెట్టుకుని మరి ఆ ఏ వన్గా ప్రసిద్ధి చెంది, ఏ 2గా ప్రసిద్ధి చెందిన వారి మీద ఇంకొక 30-33 కేసులు పెట్టుకుని ఏ సిగ్గు లేకుండా ఈ రకంగా మరి సిబిఐ కేసులు గురించి ఒక పక్కన నువ్వు విచారణకు హాజరు కావా, ఇంకో పక్కన ఇది స్పీడ్ చేయమని అడుగుతావా, ఇంకో పక్కన మీ చిన్న కేసులో సిబిఐ కేసే వద్దంటావా, అసెంబ్లీలో చర్చిస్తావా, ఏమిటమ్మా ఈ ద్వంద్వ విధానం? సిల్లిగా అనిపించట్లా, మీకు అనిపించకపోవచ్చు, చూసిన వాళ్ళు అనిపిస్తా, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మీకు అనిపించట్లేదు సార్ సిల్లీగా, వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అని. సిబిఐ చార్జ్ షీట్లో ఊబిలో చిక్కుకొని ఒక పక్క చిన్న సిబిఐ విచారణ ఏమో మరి అసెంబ్లీలో కూడా మాట్లాడి దాన్ని ఎలాగ ఆపాలి అని చెప్పి ట్రై చేస్తూ నీవు పెట్టించిన దొంగ కేసుల్ని మరి దాన్ని విచారించాలి అని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే ఛీ అని ప్రజలు అంటారేమో అని నా బాధ. నేనేం బాధపడతా, ఎందుకంటే మహాత్మా గాంధీయో కాకపోతే జవహర్లాల్ నెహ్రూ లేకపోతే పెద్దలు నరేంద్ర మోడీ గారు ఇలాంటి వాళ్ళు ప్రజా విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరైనా మాట్లాడితే, ఆ స్థాయి వ్యక్తులు మాట్లాడితే బాధపడాలి. కానీ 100 కేసుల్లో నువ్వుండి నువ్వు నా 2 కేసుల గురించి, అది కూడా నువ్వు పెట్టించిన కేసుల గురించి మాట్లాడితే నేను ఎంతో బాధపడతాను. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్గా అని ఉంటుందా? సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.